విశాఖ జిల్లా కైలాసపురం కస్తూరి నగర్లో గల మహాత్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటైజర్ మరియు హోమియో మెడిసిన్ పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ దానిష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జాతీయ నాయకులు సురేంద్ర మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్ననే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏదైతే మహమ్మారి కరోనా వైరస్ ఈ దేశాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తూ ఎన్నో ప్రాణాలను బలికొంటున్న సందర్భంలో నిన్న మన దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, సామాజిక దూరం పాటిస్తూ అలాగే శానిటైజర్స్ వినియోగిస్తూ తగిన మందులు వినియోగిస్తూ అన్ని రకాలుగా కూడా ప్రజలే వారు సొంతంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరిగింది. కావున మహాత్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 35వ డివిజన్లో ఇంటింటికి శానిటైజర్లు అలాగే హోమియోపతి మెడిసిన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ యువ నాయకులు సురేంద్ర మోహన్ గారు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి గారు, అలాగే యోగా గురు అయినటువంటి శ్రీ పైడం నాయర్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అమ్మా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి 6 సంవత్సరాలు పూర్తయింది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనందరం కలిసి ఓట్లేసి గెలిపించడం జరిగింది.